బైబిల్ ఇహలోక మాలిన్యము నుండి పరలోకమునకు చేర్చే మార్గమని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ మతము కాదు, నీతిని ఎరిగి నడిచే మార్గము అని నమ్మకం కలిగే విధంగా బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ నీ రోత బ్రతుకును మార్చి నీతి బ్రతుకును నేర్పి నడిపించేదని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ పాపము నుండి నిత్య మరణము నుండి నిన్ను తప్పించునని మాదిరిగా బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ వ్యక్తిగత మరియు కుటుంబ వ్యవస్థలను బాగుచేసి మంచి బ్రతుకును నేర్పించేదని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు మనిషి ఎలా జీవించాలో బోధిస్తుందని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ నీవు ఎంతటి వాడవైనా వ్యసనములు కలిగి జీవిస్తే నీ తప్పును ఎత్తిపట్టి చూపిస్తుందని, భేదమేమి చూపదని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ నీ ఆత్మ మొదట ఎంత పరిశుద్ధముగా నీలో ప్రవేశించిందో శరీరం నుండి ప్రాణం విడిచే రోజు అంతే పరిశుద్ధత కలిగి జీవిస్తే నీ ఆత్మ తండ్రి యొద్దకు చేర్చుతుందని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ మత గ్రంథము కాదు, మతము నిన్ను పరలోకములో చేర్చదు. పరమ తండ్రి యొద్దకు నిన్ను నడిపించడానికి చక్కని మార్గము చూపే ఏకైక పరిశుద్ధ గ్రంథమని బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ నీలో జీవము ఉన్నంత వరకు నీ రక్షణ కొరకు నిరంతరము నీతో మాట్లాడుతూనే ఉంటుంది. నీవు పాపం విడిచే వరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. పాపం విడవక మరణిస్తే నిత్య నరకములో పడవేస్తూనే ఉంటుందని మాదిరిగా జీవించి బ్రతికి చూపించు, దానినే బోధించు. బైబిల్ తప్పు తనవారు చేసినా మూసిపెట్టక తప్పును తప్పుగా చూపిస్తుంది. తప్పు ఎవరు చేసినా తీర్పు ఒకే విధముగా న్యాయమైన తీర్పు తీర్చి ఎవరిని విడవదని, విడవని గ్రంథమని మాదిరిగా బ్రతికి చూపించు, దానినే బోధించు. సత్యము ఎప్పటికీ సత్యమే, బాధపడి ప్రయోజనం లేదని, సత్యము నిన్ను పరలోకంలో చేర్చును అని, యేసే మార్గము సత్యము జీవము అని బ్రతికి చూపించు, దానినే బోధించు.